अब्बा ये मुंद्रे। ఆ నవ్వు చూడు, నవ్వు చూస్తే ఎవడైనా పడిపోవాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వు పడిపోయావా? నేను కాదు, తన్నే నాకు పడిపోయేలా చేస్తా. ఏంట్రా మనడంటే ఊరికే వెనకే చూస్తున్నాడు? వెనకాల ఒక అమ్మాయి ఉంది చూసావా? ఆ అమ్మాయికి మనడు లైన్ వేస్తున్నాడు రా. ఎవర్రా అమ్మాయి? వెనకాల బ్లాక్ డ్రెస్ వేసుకొని చూసావా? ఆ అమ్మాయి. ఒరే అదా, అది మా కాలనీదే, దాన్ని మా కాలనీలో గోకునుడు ఎవ్వడలేడే హే, అది పెద్ద కంచె హే, ఎవ్వడికి పడదు. చా అంతుందా? నీకన్నా మంచి మంచి పర్సనాలిటీలు ఉన్నోళ్ళకే పడలేదు, నీకు అస్సలకే పడదు. పడేయటానికి పర్సనాలిటీ ఎందుకురా, పెన్తో పడేస్తారు చూడు. ఎక్స్క్యూజ్ మీ, నా పెన్లో ఇంకా అయిపోయింది, ఎక్స్ట్రా పెన్ ఉంటే ఇస్తారా? చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. నవ్వుతున్నారు, కొంపదీసారి పడిపోయిందా వీడికి? అమ్మాయిలు ఇంతేనా, ఒక్కసారి నచ్చితే చాలు ఇక్కడ పెట్టుకుంటారు, ఎలాంటోడైనా పర్లే. చూసావా ఖచ్చితంగా వీడికి పడిపోయింది. అరే తను ఏదో నీతో మాట్లాడాలనుకుంటా ఒకసారి వెళ్ళి. అదేంట్రా పోయి పోయి విడికి పడింది? చెప్పాగా మామ, అమ్మాయిలు ఒకసారి ఫిక్స్ అయితే చాలు పడిచేస్తారు. అరే అప్పుడే సెల్ఫీ దాకా వచ్చిందిరా, లైట్ తీసుకో మామ. ఏంట్రోయ్ అప్పుడే సెల్ఫీ దాకా వచ్చింది మ్యాటరు?
ప్రపోజ్ చేస్తే హ్యాపీగా ఉండక పేషెంట్ రా అలా డల్గా పెట్టావు. ప్రపోజా? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏంటి, ఏమైనా చెప్పాలా? లేదు, అడగాలి. ఏంటి? క్లాస్లో పెన్ ఇచ్చాను, అది ఇంకా తిరిగి ఇవ్వలేదు. క్లాస్లో మరి నన్ను అన్నిసార్లు చూసావు. యాక్చువల్లీ ఆ పెన్ నాకు మా డాడీ గిఫ్ట్గా ఇచ్చారు, అదంటే నాకు చాలా ఇష్టం, అందుకే చూసా. అంటే నువ్వు చూసింది నన్ను కదా? కాదు. మరి పెన్ కింద పడ్డప్పుడు పట్టుకుంటే ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చా? అప్పుడు గనక పెన్ను కింద పడి పగిలి ఉంటే నీకు పగిలేది. అయినా నీకు నాకు లవ్ ఏంట్రా? ఒక్కసారి వెయిట్, ఒకసారి ఫ్రేమ్లో చూడరా. హే నవ్వే, సెల్ఫీకే సిగ్గు చేయట్రా. ఎలా చెప్పాలే, అది పెద్ద కంచురా.